Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP తో టచ్ లోకి వచ్చిన TDP MLCలు గత 5 ఏళ్ల పాటు APలో అధికారం చలాయించిన TDPలో ఇప్పుడు పార్టీ అస్తిత్వానికే పెను ప్రమాదం పొంచి ఉందా? నాయకులు పార్టీపై నమ్మకాన్ని కోల్పోతున్నారా? ఒక పక్క టీడీపీ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడం, పార్టీలో చంద్రబాబు తర్వాత ఎవరు పార్టీని నడిపిస్తారు అనే ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం లభించకపోవడం వంటి పరిణామాలను చూస్తుంటే పార్టీలోని సీనియర్లు సహా జూనియర్లు కూడా ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటనే ఆలోచనలో పడిపోతున్నారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ వైసీపీ దూకుడు పెంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రబంధనం సృష్టించిన పార్టీ ఎవరు అవునన్నా కాదన్నా కూడా గడిచిన 6 మాసాల్లో ప్రజలకు మరింత చేరువైంది. అనేక పథకాలు, నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం దూసుకుపోతోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇప్పుడు వైసీపీకి జై కొడుతున్నారు. ఇక సంక్రాంతి తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 6 మాసాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ చేసే ప్రయత్నాలు ఊహిస్తే టీడీపీ వంటి పార్టీలకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీనిని పరిగణలోకి తీసుకుంటున్న ఎమ్మెల్యేలు దీపం ఉండగానే పరిస్థితిని చక్కదిద్దుకోవాలని భావిస్తున్నారు ఎమ్మెల్సీలు సైతం. దీంతో అధికార పార్టీలోకి భారీ ఎత్తున వలసలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పుడే తొందర పడకూడదని భావిస్తున్న నాయకులు కూడా కనిపిస్తున్నారు. మరో నెల రోజుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో టీడీపీ పుంజుకుంటే సరే సరి, లేకుంటే మాత్రం తమ దారి తాము చూసుకోవాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు స్థాయి నాయకులు, సీనియర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీల విషయాన్ని తీసుకుంటే ప్రస్తుతం శాసన మండలిలో టీడీపీకి మంచి బలం ఉంది. దీంతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మండలి వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఒకంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కొందరు ఎమ్మెల్యేలు ప్రతి కీలక బిల్లులకు టీడీపీ మండలిలో అడ్డుపడుతుండడంతో అసలు మండలినే రద్దు చేస్తే పోలా అనే దారిలో ప్రభుత్వం యోచిస్తోంది. అయితే వైసీపీకి చెందిన నాయకులు మండలిలో ఉండడంతో జగన్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో మండలి నుంచి కూడా జంపింగ్లను ప్రోత్సహించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరే ఎమ్మెల్సీలకు వైసీపీ నుంచి మళ్ళీ ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వడమే లేదా? ఇతరత్ర ప్రలోభాలతో తమ వైపునకు తిప్పుకోవడమే ఎమ్మెల్సీలకు వైసీపీ నుంచి మళ్ళీ ఎమ్మెల్సీ ఛాన్స్ ఇవ్వడమే లేదా? ఇతరత్ర ప్రలోభాలతో తమ వైపునకు తిప్పుకోవడం చేసేందుకు వైసీపీ రెడీగా ఉందంట. అయితే అందరూ ఎమ్మెల్సీల విషయంలో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయినా తమకు పనికి వస్తారనుకునే ఎమ్మెల్యేలు 2-3 రాజీనామా చేయించి వారిని పార్టీలో చేర్చుకుని మళ్ళీ అదే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే మండలిలోనూ టీడీపీకి ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు.